Yes. లేదండి, అక్కడ ఏదైనా టాస్క్ ఉన్నా ఏది ఏది జరిగినా దేర్ ఇస్ నథింగ్ ఇస్ డిసైడెడ్ సారీ అన్నీ జెన్యున్ అండి. అక్కడ కనెక్షన్ కానీ, అక్కడ బాండింగ్స్ కానీ, అక్కడ మేము ఆడే టాస్క్ కానీ, ఏది ఒక మనం పర్ఫామ్ చేసేది కానీ, స్కిట్ కానీ, ఏది అప్పటికప్పుడే మనం క్రియేట్ చేయాలి. అప్పటికప్పుడు ఏది అడిగినా అప్పటికప్పుడే మనం ఆన్సర్ చేయాలి. ఈవెన్ నామినేషన్ అయినా, ఎలిమినేషన్ అయినా, టాస్క్ అయినా, దేనికైనా, ఎవ్రీథింగ్ ఈజ్ అది రియాలిటీ షో అండ్ ఇట్స్ అ రియాలిటీ. అక్కడ హౌస్ పెట్టి వచ్చినందుకు బాధగా ఉంది అండ్ అక్కడ నేను శ్రీరామ్ని కూడా వదిలేసి వచ్చాను కాబట్టి అది కూడా బాధగానే ఉంది. నేను క్యాప్టెన్ అవ్వాలనుకున్నాను బట్ ఆ క్యాప్టెన్సీ ఈజ్ మై విష్. అది నేను ఫస్ట్ వీక్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. నేను క్యాప్టెన్ అవ్వకుండానే బయటికి వచ్చేసాను. బట్ ఐ విష్, నా విష్, ఈ విష్ బిగ్ బాస్ అక్కడ ఉన్నప్పుడు ప్రతి నిమిషం ఏది జరిగినా ఐ యూస్ టు థ్యాంక్ బిగ్ బాస్. నేను ఏడ్చినా, నేను ఏ టాస్క్ చేసినా, నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నా, థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పేది. ఎందుకంటే మనం ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి అక్కడ అని నేను తెలుసుకున్నాను. బిగ్ బాస్ ప్రతి విష్ వింటారు అక్కడ. ఈవెన్ ప్రియా గారిది కూడా క్యాప్టెన్ అవ్వలేకపోతున్నాను. ఆ రోజు ఎంత డిస్కస్ చేశాము, దాని తర్వాత బిగ్ బాస్ అది ప్రియా గారిది క్యాప్టెన్సీ తీయవచ్చు, ఆ పవర్ని మనం బ్యాక్ తీసుకోవచ్చు అని చెప్పి ఆ విష్ విన్నారంటే నా ఈ విష్ కూడా వింటారు బిగ్ బాస్ అనేది కోరుకుంటున్నాను. మేము నేను ఏది మార్చాలని నేను అనుకోవట్లేదు. అక్కడ ఉన్నది ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ బిగ్ బాస్ హౌస్లో మార్చడానికి నథింగ్ ఈజ్ దేర్. అది బిగ్ బాస్, బిగ్ బాస్ ఈజ్ ద సూపర్ పవర్, దట్స్ ఇట్. బిగ్ బాస్లో అందరు రియాలిటీగా ఉంటారంటారు కానీ అందరు ఫేక్గా ఉంటున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి, మీరేమంటారు? అక్కడ ఫేక్ అనేది కాదు అని అనిపిస్తుంది నాకు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ వల్ల, అక్కడ ఉన్న మూమెంట్స్ కానీ, అక్కడ ఉన్న ఆ జరుగుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్కి మారిపోతూ ఉన్నారు కానీ దే ఆల్ ఆర్ ఫేక్ అని నేను చెప్పలేను. మీరు శ్రీరామ్ మాయలో పడి సరిగ్గా గేమ్ ఆడలేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి, మీ ఎలిమినేషన్కి కూడా అదే కారణం అనే కామెంట్స్ వచ్చాయి, ఏమంటారు? నేను ఫస్ట్ వీక్ నుంచి నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ నేను ఆడుతూనే ఉన్నాను. ఓన్లీ నేను ఒక లాస్ట్ టాస్క్ అనేది, అది రవి రాజ్యం అండ్ సన్ని రాజ్యం, దాంట్లో ఒక మడ్ ఫైట్ ఉండే, దాంట్లో నేను పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే అది చాలా హాస్గా ఉంది కాబట్టి, ఫిజికల్ ఫైట్ అయిపోతుంది కాబట్టి నేను దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. అండ్ దాని తర్వాత ఫోటో దాంట్లో కూడా నేను వెళ్తాను, అప్పుడు విశ్వ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి నేను వెళ్తాను, రామ్ అండ్ నేను వెళ్దామని అనుకున్నాను. కానీ నువ్వు హై షార్ట్ కదా, అది చాలా బోర్డ్ పైన ఉంది, నువ్వు పెట్టలేవు అని చెప్పేసి ఆ గ్రూప్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టైం జరిగిన టాస్క్లో మనం ఆ గ్రూప్ నుంచి అయినా ఎవరినైనా సెలెక్ట్ చేసుకునే వాళ్ళం. సో అప్పుడు నువ్వు కాదు నాన్న, నువ్వు మళ్ళీ ఏదైనా సరిగా పెట్టలేవు. అక్కడ మన టీం గెలవాలి, మన ఈ అది ఇండివిజువల్ గేమ్ కాకుండా అది టీం గేమ్, టీం వర్క్ ఉండే కాబట్టి ఆ ట్రస్ట్ మీద నేను ఆ రవి రాజ్యంలో ఉండే. సో అక్కడ నుంచే నేను ఏదైనా సంపాదించుకోవాలి నాణాలు అనేది ఉండే. బట్ అక్కడ ఆ దొంగతనం అవ్వడం వల్ల, ఇంకా ఎవరు టాస్క్ ఆడిన తర్వాత ఆ నాణాలు పంచడం వల్ల నాకు నాణాలు రాలేదు. నాకు అప్పుడు ఇచ్చిన ఫస్ట్ రవి రాజ్యంలో నేను వచ్చిన తర్వాత నాకు ఇచ్చిన 10 నాణాలనే నా దగ్గర ఉండే. దాని తర్వాత మళ్ళీ రామ్కి ఇచ్చిన నాణాలే, రామ్ అది కలిపి నువ్వు పెట్టుకో హమీదా అని చెప్తే ఆ నాణాలు నా దగ్గర ఉండే. సో ఆ నాణాలు కలిపి నేను అక్కడ, నేను ఆ రోజు ఒకవేళ ఆ ఫూటేజ్ ఒకసారి రిలీజ్ చేస్తే బాగుంటుంది, ఆ రోజు నైట్ నేను కూర్చి రవి అన్నయ్య దగ్గర చెప్పాను, నేను క్యాప్టెన్ అవ్వకపోయినా పర్లేదు, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా పర్లేదు, కానీ నేను దొంగతనం చేయను, దట్స్ నాట్ మీ అని చెప్పాను. సో అందుకనే ఆ దొంగతనం చేయకుండానే నేను బయటికి వచ్చానంటే ఐఎమ్ గ్రేట్ఫుల్కే. ఒకవేళ దొంగతనం చేసి దట్స్ నాట్ మీ అని నేను దొంగతనం చేయలేదు. సో
అది అంతే అంత జరిగింది అది ఆ రోజు ఉన్న టాస్క్ ఆ ఓన్లీ వన్ వీక్ నేను ఆడలేదు ఓన్లీ బికాస్ ఆఫ్ అది గ్రూప్ టాస్క్ ఉండే కాబట్టి గ్రూప్లో అందరూ ఎవరెవరు ఒకరొకరినే సెలెక్ట్ చేసుకోవాలి నువ్వు హమీదను షార్ట్ ఉన్నావు నువ్వు అక్కడికి అదు ఐ మీన్ యూ కాంట్ రీచ్ ఆ ఫోటో పెట్టడానికి అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ ప్లేయర్ విశ్వ కానీ రామ్ ఉంటే అక్కడ వాళ్ళు పెట్టగలుగుతారు అని చెప్పేసి వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే అక్కడ నేను ఆడలేను అనేది లేదు ఐ ట్రైడ్ మై బెస్ట్ ఈవెన్ మడ్ ఫైట్లో కూడా ఒకవేళ ఆ ఫుటేజ్ చూస్తే నేను కూడా వెయిట్ చేస్తున్నాను నేను వెళ్తాను ఫుటేజ్ మడ్ ఫైట్ దగ్గర అంటే వద్దునా నన్ను వెళ్తే ఎక్కడైనా తగులుతుంది అని చెప్పేసి అక్కడ నాకు బ్యాక్ అయినా కానీ నేను నా బెస్ట్ ఇచ్చాను ఎలిమినేషన్ మీరు ఎలిమినేట్ అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టైంలో మీ రియాక్షన్ ఏంటండి ఇమిడియట్లీ రియాక్షన్ There was no reaction. I was like blank unde na mind lo em jarigindi ani cheppesi but kani nen aaledu ane vishayam anedi naaku teliyadu adi because adi group task unde kabatti andaru okarokarni select chesukoni aadam kabattu elimination was like surprise nen ela surprise tho intiki vellanu so alane naaku surprise unde adi elimination tarvata and I was blank and I was numb. Yes. Yes. నేను వెళ్ళినప్పుడు కూడా నేను అదే చెప్పాను మై ఫైవ్ క్వాలిటీస్ ఇస్ లైక్ ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ ఐఎమ్ వెరీ సాఫ్ట్ హార్టెడ్ నెస్ దట్స్ మై డైలాగ్ టెల్ మీ సంథింగ్ యూ సో అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత నేను కొత్తగా మాట్లాడాలి అనేది లేదు నేను అక్కడ వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలానే ఉన్నాను సో దట్స్ మై క్వాలిటీస్ మీరు నా క్వాలిటీస్ని అక్కడ చూసే ఉంటారు ఐఎమ్ అ వెరీ కేరింగ్ పర్సన్ అండ్ బ్యూటిఫుల్ విత్ హార్ట్ బ్యూటిఫుల్ విత్ యూనో బ్యూటిఫుల్ థాట్స్ అండ్ అ వెరీ పాజిటివ్ పర్సన్ నేను నెగిటివిటీని తీసుకొని దాన్ని నేను పాజిటివ్గా ఎలా మార్చాలి అనేది దాన్ని అబ్జర్వ్ చేసేసి నేను పాజిటివ్ వెళ్ళి మార్చేస్తాను సో ఆ నెగిటివిటీ అక్కడ నా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు నా వెనకాల మాట్లాడుతున్నాను అనేది నేను ఎప్పుడు అనేది నేను గ్రూప్లో వెళ్ళి కూర్చోలేదు నేను ఎప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు కూడా నేను ఒకదానే వెళ్ళాను నేను ఉన్నప్పుడు కూడా అక్కడే ఒకదానే ఉన్నాను నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎవరెవరు ఇస్తున్నారు నేను ఎవరికి ఫ్రెండ్ చేయాలి అనేది ఐ హ్యావ్ నో థాట్స్ నాకు ఏంటండి ఇట్స్ అ కనెక్షన్ అది ఒక జెన్యూన్ కనెక్షన్ ఉంది మా ఇద్దరి మీద ఒక బాండింగ్ ఉంది మేమిద్దరికి ఒక్కొక్క మాట చెప్పకుండా కూడా మనం ఇద్దరికి అండర్స్టాండ్ చేయగలుగుతాం సో దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ బాండింగ్ అంటే దానికి నేను ఇప్పుడు ప్రేమ లేదు అనేది నేను చెప్పలేను బట్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ బాండ్ దట్స్ ఇట్ ఐ విష్ హియర్ ఎవరెవరు ఉన్నారు ఆ రెస్పెక్ట్ దట్ బాండ్ అది ఒక నేను అక్కడ ఉన్నప్పుడు అందరితో ఫ్రెండ్స్ కానీ ఒక అక్క కానీ ఒక నాకు మమ్మీ లేకపోయినప్పుడు నేను మా మమ్మీని యానిమాస్టర్లు చూసుకోవడం కానీ అలానే నేను రామ్తో కనెక్ట్ అవ్వడం వాజ్ లైక్ సర్ప్రైజ్ నేను రామ్కి అప్పుడు కూడా చెప్తూనే ఉండేది నేను అప్పుడు నీతో కనెక్ట్ అయిపోతూ ఉంటాను అప్పుడప్పుడు డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాను సో ఆ కనెక్షన్ అలానే కంటిన్యూ అయింది అని ఆ కనెక్షన్ అలా జెన్యున్గానే నేను బయటికి వచ్చాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ అక్కడ నాకు ఉన్న బాండింగ్ ఓన్లీ ఐ ఫీల్ జెన్యున్ బాండింగ్ ఉండే అంటే రామ్ అండ్ రవి అనయ్య బికాజ్ ఆ టాస్క్ ఆడినప్పుడు నువ్వు గ్రూప్లో టాస్క్ ఉండే కాబట్టి నువ్వు ఆడకపోయినా నేను నీకు నా దగ్గర రాజ్యంలో పవర్ వస్తే ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్గా నీకు సెలెక్ట్ చేస్తాను అని చెప్పారు సో దట్ వాజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ లైక్ వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్ రవి అనయ్య సో అలా అలా వెళ్ళిపోయింది ఆ వన్ వీక్లోనే లైక్ ఐఎమ్ సర్ప్రైజ్ వన్ మినిట్ Yes. See, రిలేషన్ అనేది మనం హార్ట్తో కనెక్ట్ అయ్యేది అది బిగ్ బాస్ షోలో ఉన్నాను కాబట్టి ఆ రిలేషన్ ఉంది బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత రిలేషన్ ఉంటుందో లేదో అనేది మీరు అనుకుంటే అనేది
is different. Relation is always comes from heart, and the bond comes from heart, and connection comes from heart. Our connection maaku aa heart nunchi connect ayyam kabatti definitely ga aa bonding manadi untundi. ఎక్సైటింగ్ అంటే నేను అప్పుడు ఎలిమినేషన్ రోజు అంటున్నారా, ఆ రోజు అక్కడ వాటర్లో వెళ్ళాలి, స్విమ్మింగ్ పూల్లో వెళ్ళాలంటే నేనే ఐ వాజ్ ద ఫస్ట్ కంటెండర్ టు రైజ్ మై హ్యాండ్ కి నేను వెళ్తాను అని చెప్పేసి. బట్ ఆ సిచ్యువేషన్లో మనం ఆల్రెడీ ఎంత టాస్క్ ఆడామో, ఆల్రెడీ టైర్డ్ డే ఉండే కాబట్టి ఐ థింక్ అక్కడ విశ్వ గాడ్ అ లీడ్. అట్లీస్ట్ విశ్వ వాటర్లో వెళ్ళిన తర్వాత ఆ కౌంట్ చేయడం అనేది ఆపర్చునిటీ ఉండే విశ్వకి, కే హమీద ఒక 18 మినిట్స్ 19 మినిట్స్ 8 మినిట్స్ ఉన్నప్పుడు, సారీ 19 సెకండ్స్ ఉంది అని అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కౌంట్ చేయడం అనేది ఇట్స్ అ ఈజీ థింగ్. ఒకవేళ విశ్వ వెళ్ళిన తర్వాత నేను ఉండుంటే నాకు తెలిసేది ఓకే ఎన్ని సెకండ్స్ ఉన్నాయి అది నేను కూడా లెక్కబెట్టి అక్కడ ఉండుతుండే అని అని అనిపించింది. బట్ అక్కడ లేడీస్ ఫస్ట్ అని చెప్పేసి నేను వెళ్ళాను. సో ఇట్స్ ఓకే. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.